बेहद परम महाशांति बेहद परिवार मनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल कु स्वागतम। ई रोज मनमु ज्योति प्रकाश भाई द्वारा बाप तन पिल्लल्नि तन कंटे उन्नतंगा चेस्तारु अनेटुवंटि पॉइंट बीके मुरळीलो कूडा उन्नदि। मरला बापूजी कूडा చెప్తూ ఉంటారు అది ఎలాగా అనేటువంటి ఆలోచన నాకు అనేక సార్లు వచ్చింది, దాని గురించి విచార సాగరం మాత్రం చేశాను. అప్పుడు నాకు అర్థమయ్యింది ఏ విధంగా లౌకికంలో హద్దులో తండ్రి తన పిల్లలు తనకంటే గొప్పవాళ్ళుగా కావాలని ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. అలాగే బేహద్దు బాపు కూడా తన పిల్లలు తనకంటే ఉన్నతంగా ఉండాలి అని పిల్లల్ని ముందు పెడుతూ ఉంటారు. అయితే ఈ సృష్టి చాలా నకారాత్మకంగా అయినది, అందుకే దీని ప్రభావము స్థూలంగాను సూక్ష్మంగాను కారణ శరీరంలోనూ కూడా చూపిస్తూనే ఉంది. ఏ విధంగా మరి స్థూలంను సూక్ష్మం నడిపిస్తూ ఉంటుందో సూక్ష్మాన్ని కారణ శరీరం నడిపిస్తూ ఉంటుంది. మరి ఈ సూక్ష్మం ఎలా ఉంటుంది, దీని ప్రభావం స్థూల శరీరం మీద ఎలా చూపిస్తూ ఉంటుంది అని మనము ఆలోచించినట్లయితే, మనకు బాపూజీ చాలా గొప్ప బేహద్ జ్ఞానమును ఇచ్చారు. దీనితో బేహద్గా మనము మనసుని బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటూ ఉన్నాం. బేహద్ పిల్లలు అసలు మనసును బ్యాలెన్స్ పెట్టుకొనే ఉండాలి. ఇంకా ఎంత సంతులనం చేసుకోవాలి అంటే, స్థూలంగా మీరు ఏది చూస్తున్నా ఏది వింటున్నా ఏ పరిస్థితులు అయినా దాని యొక్క ప్రభావం సూక్ష్మమైనటువంటి దానిపైన పడకుండా చూసుకోవాలి. ఇదే మనకు పరీక్ష, ఇదే జ్ఞానం యొక్క సారాంశము. ఇది బేహద్దు పిల్లలు ఎంతెంతగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ ఉంటారో అంతంతగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది అన్నిటికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్టేజ్. బాపు తన పిల్లలను ప్రతి ఒక్క సెకండు కూడా ఉన్నతంగా వెళ్ళాలి అనే చూస్తూ ఉంటారు. ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా సరే దీన్ని అచీవ్ చేసుకోగలరు అని భావిస్తూ ఉంటారు. స్థూలం నుండి సూక్ష్మం వైపుకు చూస్తూ ఉన్నట్లయితే, మనము స్థూలం నుండి స్థూలమును స్థూలంగా సూక్ష్మ సూక్ష్మంగాను వేరు చేసి ఉంచుకోవటం చాలా కష్టమవుతూ ఉంటుంది. అయితే ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు బాపు కంటే కూడా ఉన్నతంగా అవుతారు, అంటే బాపు సమానంగా అవుతారు. ఇది చిన్న ప్రాక్టీస్ అనుకొని మనం స్టార్ట్ చేస్తే సాధించేది తథ్యం. అయితే ఇది కష్టమే, ఈ ప్రపంచంలో ఉంటూ ప్రాక్టీస్ చేయటం అనేది కష్టమే. అందుకే బాపు ప్రతి సెకండు పిల్లలు ఎదురుగా పక్కనే ఉంటూ హాజర్ నజర్ అంటూ హెల్ప్ లైన్ ఇస్తూనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లలను కర్మ బంధనాల నుండి బయటపడాలని కోరుకుంటూ ఉంటారు బాపూజీ. కర్మ బంధనాల నుండి బయటకు తీయడానికి సహాయం చేస్తూనే ఉంటారు, బయటపడటానికి సహాయం చేస్తూ ఉంటారు. పిల్లల యొక్క సంకల్పాలను కూడా పట్టుకొని పిల్లలు ఎక్కడ విచలితం అవుతారో అని వాళ్ళకు దాని యొక్క ప్రభావం పడకుండా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. దీనికి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు బాపూజీ. జ్ఞానంతో మనకు ఉన్నతమైన దారిని కూడా చూపిస్తూ ఉంటారు. ఎదురుగా తోడుతోడుగా ఉంటూ ప్రక్కనే ఉంటూ పిల్లల్ని ఉన్నతంలోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడికి మనం ఒక చిన్న పాయింట్ ఆస్కా పురుషార్థంలో మనకు వస్తూనే ఉంటుంది. బేహద్దు పిల్లలు చాలా సున్నితంగా ఉండటం వల్ల చాలా భావంలోకి భావుకతలోకి వస్తూ ఉంటారు. జ్ఞానం లభించటం అనేది ఒక ఎత్తు, లభించినంత మాత్రాన విన్నంత మాత్రాన
అదేదో వచ్చేస్తుందని కాదు, దాన్ని జీవితంలో ప్రాక్టికల్గా తీసుకొని వస్తేనే దాని యొక్క లాభం అనేది కలుగుతుంది. ఒక్కోసారి ఏదైనా చిన్న పొరపాటు వ్యవహారంలో అయినా సరే ఎవరైనా సరే చేశారే అనుకోండి, ఇతరులనైతే మాఫీ చేసేస్తారు, పోనీలే అజ్ఞాని తెలుసో తెలియకో చేసేసాడులే అని క్షమించేస్తారు. కానీ తను ఎప్పుడైనా పొరపాటు చేశారనుకోండి, తను తను క్షమించుకోలేక కించపరుచుకుంటూ ఉంటారు. అదే మరి మాటి మాటికి ఆలోచన చేస్తూ ఉంటారు. బేహద్దాత్మలు ఇలా ఆలోచించి ఆలోచించి మనసుని విచలితం చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ మనము ఒక మాటను బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు, చేయవద్దు. స్వయం మీకు మీరు కూడా జడ్జిమెంట్ చేసుకోవద్దు, నేను ఇంతే ఇలాగే నాకు ఇలా ఎందుకు చేయాలి నేను అని. ఇదంతా కూడా నకారాత్మక వాయుమండలం నుంచి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే బాపూజీ అంటారు, పిల్లలు పొరపాటు చేసినా వాళ్ళ తప్పు కాదు, బయట ప్రపంచంలో అజ్ఞాని ఆత్మలైనా సరే వాళ్ళ తప్పు లేదు. వాయుమండలంలో అంతా నెగిటివ్ వ్యాపించి ఉంది, అది సూక్ష్మ శరీరంలోకి వెళుతుంది, మనసుని ఖరాబ్ చేస్తుంది, బుద్ధిని కూడా ఖరాబ్ చేస్తుంది, ఇన్బ్యాలెన్స్ చేస్తుంది, వాళ్ళ తప్పు లేదు అని అంటారు. అలాగే మనం కూడా ఏదన్నా పొరపాటు జరిగిందనుకోండి, మన మనసుని కించపరుచుకోకూడదు, వెంటనే దాన్ని బాగు చేసుకోవటానికి సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఎవరైనా పొరపాటు చేశారే అనుకోండి, అది మీకు కంటబడింది, అందరితోటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ అయ్యారు అని వాళ్ళని క్షమించండి. అంతేగాని ఇక దాన్నే కూర్చొని చింతన చేస్తూ ఉంటే ఇక అదే మీరు గిల్టీగా ఫీల్ అవటానికి కారణమవుతూ ఉంటుంది. చాలామంది ఇలాగే వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళు వాళ్ళే గుంజుకుంటూ ఉంటారు, ఇలా జరిగింది, ఇలా చేశాను, అలా జరిగింది, ఇలా ఇలా అంటూ ఇంకా అలాగే ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు. ఇక్కడ అసలు ప్రపంచమే పెద్ద మాయావి, మనసు ఇంకా పెద్ద మాయ. మాయావి మనసు బాహ్య వాతావరణంలోని మాటలను నెగిటివ్ని లోపల తీసుకుంటూ ఉంటుంది. బాహ్య నెగిటివ్ ఉన్న కారణం వల్ల దానికి కొంచెం టైం ఇచ్చినా, మనసుకి కొంచెం స్పేస్ ఇచ్చినా కూడా అది పూర్తిగా నెగిటివ్ని ఆహ్వానించడానికి, పూర్తిగా నెగిటివ్ని పెంచడానికి చాలా చాలా దోహదం చేస్తుంది. ఈ టైంలో బేహద్ బాపు మీ ఎదురుగా ఉన్నా కూడా ఆయన మీకేమీ సహాయం చేయలేరు. ఎందుకని, బాపు చెప్పినట్టు కాకుండా మాయ ప్రపంచంలో మనసులోని మాయను మరి తెలుసుకోకుండా బాహ్య వాతావరణంలోని మాటలు లోపలికి తీసుకొని వస్తే ఆ టైంలో బాపు మీ మనసులో ఎక్కడ ఉంటాడు? బాపు ఎదురుగా ఉన్నా గుర్తించలేరు, ఆయన సహాయం చేస్తున్నా స్వీకరించను లేరు, అర్థం చేసుకోను లేరు, బాపు సహయోగం మీకు చేయలేదు. ఇంకా ఆ సమయంలో పవర్ ఇస్తూనే ఉన్నా దాన్ని రిసీవ్ చేసుకొని సరి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి కదా. అందుకనే తప్పైపోయింది, సరే మర్చిపోండి, ఇక దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళొద్దు. జడ్జిమెంట్ అసలే చేయొద్దు, ఎవరిని జడ్జిమెంట్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు కూడా జడ్జిమెంట్ చేసుకోవద్దు. మై ఖరాబు, నేను చెడ్డగా ఉన్నాను, నేను మంచిగా లేను, వాళ్ళు చెడ్డగా ఉన్నారు, దానివల్ల ఇవన్నీ ఆలోచించొద్దు. అసలు జడ్జిమెంట్ అస్సలే ఇవ్వద్దు. అన్నీ కూడా అంతా మనసు యొక్క ఆటే, ఆట ఆడిస్తూ ఉంటుంది మీ చేత. అందుకని ఆస్కా పురుషార్థంలో ఇదే చెప్పేది, మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి. ఏ మూమెంట్లో అయితే మీ మనసు తప్పు దారి పడుతూ ఉందో అక్కడ వెంటనే మీరు జ్ఞానాన్ని ఉపయోగించుకొని సరి చేసుకోండి. ఎప్పుడైతే ఇలా సరి చేసుకుంటూ ఉంటారో బేహద్ బాపు యొక్క పవరు మీ లోపలికి ఫ్లో అవుతూ ఉంటుంది, అప్పుడు ప్యూరిటీ వచ్చేస్తూ ఉంటుంది, స్వచ్ఛత కూడా వచ్చేస్తూ ఉంటుంది, ఇక పరివర్తన అవ్వటం అనేది స్టార్ట్ అయిపోతుంది, అది కంటిన్యూషన్గా ఉంటూ ఉంటుంది.
దీన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు ఈ పాయింట్ని మనం చాలా హెల్ప్ఫుల్గా చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా నేను విచార్ సాగర్ మతనం చేసి నేను కూడా అప్లై చేస్తూ ఉంటాను అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. ఇతరులకు కూడా నేను అందుకే చెప్తూ ఉన్నాను. ఇంకొక విషయం, మనసు ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం చెప్పుకుంటే, మనసు ఏం చేస్తుంది? సంకల్పాలను చేస్తూ ఉంటుంది. ఆత్మ సంకల్పాలను చేయదు, బుద్ధి సంకల్పాలను చేయదు. ఆత్మ మనసుకు శక్తినిస్తూ ఉంటుంది, అది సంకల్పం చేయటానికి. చేసిన సంకల్పం బుద్ధి నిర్ణయిస్తుంది, మంచా చెడా ఏంటా అని. ఆత్మ అయితే నిరాకారి స్టేజ్లో నిస్సంకల్పంగానే ఉంటుంది ఎప్పుడు. అయితే మనసు అనేది స్థూలంగా ఉంటే స్థూల సంకల్పాలు చేస్తూ ఉంటుంది, సూక్ష్మమైన మనసులో ఉంటే సూక్ష్మ సంకల్పాలు చేస్తూ ఉంటుంది. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా మనసు ఉంటే తేలికపాటి హల్కా సంకల్పాలు చేస్తూ ఉంటుంది. కారణ శరీరంలోనూ సంకల్పాలు ఉంటాయి, మహాకారణ శరీరంలోనూ సంకల్పాలు ఉంటూ ఉంటాయి. మీ మనసులో ఎంత తేలికగా ఉంటూ ఉంటుందో, మీ మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో అంత పవర్ఫుల్గా ఉంటుంది, పవర్ఫుల్ సంకల్పాలు చేయగలుగుతారు. ఇదే బాపూజీ చెప్పారు, అల్కాసా సంకల్పాలు, తేలికపాటి సంకల్పాల్లో చాలా పవర్ ఉంది అని. అదే ఏదో మోటి మోటి పెద్ద పెద్ద సంకల్పాలు, అంటే ఓ సంకల్పాల మీద సంకల్పాలు చేసేస్తూ ఉన్నారనుకోండి, అదంత పవర్ఫుల్గా అనేది ఉండదు. అసలు మనసు అనేది శరీరం యొక్క రూపాన్ని ధారణ చేస్తూ ఉంటుంది. అందుకని మనసుకి టైము, స్పేసు, పవరు అనుసారంగా నడుస్తూ ఉంది అని గుర్తుంచుకోండి. మనసుకి ఏ కొద్దిపాటి టైం ఇచ్చినా, స్పేస్ ఇచ్చినా, ప్రపంచ వాయుమండలంలో వాతావరణంలో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని పోగు చేసేస్తూ ఉంటుంది. దానికి ఇంత సందు దొరికితే చాలు, ఒక్క సెకండ్ తీరుబాటు ఇస్తే చాలు, అవకాశం ఇస్తే చాలు, స్పేస్ ఇస్తే చాలు, మొత్తం లోపలికి ముడిచేసుకుంటూ ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలి, మనసుని ముడుచుకోవాలి. విస్తారం అసలు చేయవద్దు, మనసును విస్తరింపజేయద్దు. విస్తారం చేయటము అంటే దానికి టైం ఇచ్చినట్టే, ఇక స్పేస్ కూడా దొరుకుతుంది దానివల్ల, ఇక దానికి నెగిటివ్కి స్థానం లభించినట్లే. మనసు లోపల నెగిటివ్ వెళ్ళిపోతుంది, అది అన్నిటినీ కలెక్ట్ చేస్తూనే ఉంటుంది, దాని యొక్క స్వాభావికమవుతుంది. అందుకని మనసుని సంకుచం చేసుకోండి, బిందువులాగా చేసేసేయండి, బిందు స్వరూపంగా, పాయింట్ స్వరూపంగా ఉండండి. దీన్నే మురళిలో పాయింట్ స్వరూపంగా కండి, బిందు స్వరూపంగా కండి అని చెప్తూ ఉంటారు. ఇదే కాకుండా దీన్ని విస్తారంలోకి తెస్తే చాలా కష్టాలు వస్తాయి మీకు, కష్టాలను కొంతేస్తుంది మనసే. మనసు ప్రపంచమే కదా, మాయ ప్రపంచమే కదా ఇదంతా. కనుక మీరు విస్తారమును బిందువులాగా సర్దుకునేటువంటి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఎంతెంతగా ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అంతంతగా మీరు కర్మాతీతంగా అయిపోతారు. కర్మాతీతంగా, భావాతీతంగా అనుభవం అనేది ప్రాక్టికల్గా పొందుతూ ఉండాలి. ఇవన్నీ ధారణ చేయాల్సినటువంటి పాయింట్స్, ఇది అందరికీ ఉపయోగపడతాయి అని నేను మీకు షేర్ చేస్తున్నాను అని అంటున్నారు అన్నయ్య. ఇక మనసులో ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో దాని గురించి మన చింతన చేస్తూ ఉంటే మార్గం సమాధాన రూపంలో సొల్యూషన్ అనేది మనకు లభిస్తూనే ఉంటుంది. ఈ దారి కూడా, సొల్యూషన్ కూడా బేహద్ బాపే మనకు చూపిస్తూ ఉంటారు. ఈ దారిలో ఎలా వెళ్ళాలి, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అని చూపిస్తూ ఉంటారు. ఇది మీ లోపలే ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉంటుంది. ఇలా చెయ్యి, అలా ఆలోచించు, ఇలా నిర్ణయం తీసుకో అని మీ అంతర్మనసు మీకు చెప్తూ ఉంటుంది. అప్పుడు మీరు కర్మ బంధనాల నుండి నెమ్మది నెమ్మదిగా బయటపడుతూ ఉంటూ ఉంటారు. సర్దుకునే శక్తి రావటంతో మీ ఆత్మ
నిరాకారి స్థితిని పొందుతూ ఉంటుంది. ఇదంతా బాపూజీ యొక్క ప్రేమతోటి మనకు అందేటువంటి శక్తి. మన సంకల్ప శక్తిని పెంచుకోవాలి, సంఘటన శక్తిని పెంచుకోవాలి, అప్పుడు మనం ప్యార్ హీ పవర్ అన్నట్లు బాపూజీ ప్రేమగా స్మృతి చేస్తూ చేస్తూ చేసిన సంకల్పాలు తప్పకుండా సిద్ధిస్తాయి. ఇదే సంకల్ప సిద్ధి కలగటం అని కూడా అంటారు. ఇదే మీ ఈ సంకల్పాలను ఏ డైమెన్షన్లోకైనా తీసుకొని వెళ్తుంది. డైమెన్షన్ అంటే బ్రహ్మాండాన్ని దాటుకొని వెళ్తుంది, గెలాక్సీలని, యూనివర్స్ని అన్నిటినీ దాటుకొని అతీతంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్ది సంవత్సరాల్లో, కొద్ది రోజుల్లో దీన్ని సైన్స్ వాళ్ళు కూడా ప్రూఫ్ చేసేదే ఉంది. ఇప్పుడైతే సమయం అనుసారంగా పరిశోధన చేస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నిటికీ ప్రూఫ్ మన సైన్సే చెప్తూ ఉంటుంది. ఇంకొక విషయము, మనం శరీరంతో ఏదైతే ఉన్నాము అంటే ఒక శరీరమే ఉందా? శరీరంలో ఆత్మ ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ కలిసే కదా. అయితే శరీరానికి ఆకలిస్తూ ఉంటుంది, భోజనం తీసుకుంటాం. మరి ఆత్మకు భోజనం ఏంటి? జ్ఞానమే ఆత్మకు భోజనం. శరీరానికి పస్తు ఉంచి ఏం పెట్టకుండా ఉంటే నీరసించినట్లు, ఆత్మకు జ్ఞానం లేకపోతే శక్తిశాలిగా కాదు. అందుకని ఇంద్రియాలు కూడా ఏం కోరుకుంటుంది? భోగాన్ని కోరుకుంటూ ఉంటుంది, తినాలి అని ఉంటూ ఉంటుంది. భోగు అనుభవించకుండా ఉంటే, భోగం అనుభవించకుండా ఉంటే ఇంద్రియాలు ఎండిపోతాయి. ఇలాగే ఆత్మకు ప్రతి సెకండు తన రచయిత యొక్క ప్రేమ కావాలి. ఆత్మ కూడా యాక్టివేషన్గా, శక్తిశాలిగా మరి ఎండిపోకుండా ఉండాలి అంటే ఆత్మకు కావాల్సింది ఏంటి? పరం లైట్, పరం ప్రకాశము, జ్ఞానము. అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మ తన రచయిత అయినటువంటి పరమాత్మ నుండే వస్తుంది. ఎవరి ఏ ఆత్మ యొక్క రచయిత వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఒక ఆత్మ ఇంకొక ఆత్మతోటి ఏమీ ఇవ్వరు. ఎవరి రచయితలే, వాళ్ళ రచనకి ఇవ్వాల్సిందే కదా. ఆత్మకు తన రచయిత ద్వారా ప్రేమ లభించలేదనుకోండి, అప్పుడు ఆత్మ శాంతిగా ఉండలేదు, శక్తిశాలిగా కూడా ఉండదు. కనుక మన యొక్క రచయిత బేహదు పరంపిత యొక్క ప్రేమయే మనకు శక్తిని ఇస్తూ ఉంటుంది. ఆత్మకు భోజనం ప్రేమ, దీన్ని తెలుసుకోవటమే ముఖ్యం. ఆనందభాయ్ కూడా లైవ్ ఎపిసోడ్లో చెప్పారు. అన్నయ్య గారిని కూడా చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారంట, నేను హద్దులో ఆత్మన, బేహదాత్మన అని. ఈ రోజుల్లో ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఎవరికీ లేదు. మరి నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, నాలో ఏం రికార్డు ఉన్నది, ఏం తెలుస్తుంది? ఇంకా బాపూజీ చెప్పారు, ఆత్మస్వరూపంలో ఉండి చింతన చేస్తూ ఉంటే, స్మృతి చేస్తూ ఉంటే మీ లోపల రికార్డింగ్ అని ఓపెన్ అవుతుంది అని. సరే, రికార్డింగ్ ఓపెన్ కాలేదు, ఆత్మస్వరూపం లేదు, అయినా కూడా మనకు బాపూజీ పైన నిశ్చయం ఉంది. బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం అనుసారంగా మనం తెలుసుకున్నాము, మనకు తెలిసిపోయింది. అంతిమం వరకు కూడా బాపు పైన, జ్ఞానం పైన, మీ పైన మీరు నిశ్చయం పెట్టుకొని జ్ఞానం వదిలిపెట్టకుండా పట్టుకొని ఉంటే తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటం అనేది తథ్యం. ఎప్పుడైతే ఇలాగా ఒకే లక్ష్యంలో ఉంటారో స్వపరివర్తన అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈ స్వపరివర్తనను ఆపటం ఎవరి తరం కాదు. స్వపరివర్తన ఆయన నాడే విశ్వపరివర్తన ఆటోమేటిక్గా అవుతుంది. ఇక సందేహమే లేదు, విశ్వపరివర్తన అవుతుందా లేదా అన్న ప్రశ్నే లేదు, డౌటే లేదు. కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని అంతిమం వరకు పట్టుకొని ఉంటారో వాళ్ళు బేహదు పిల్లలే. జ్ఞానం అర్థం కాక, బాపు అర్థం కాక వదిలేశారు వాళ్ళ హద్దులో ఆత్మలు అన్నట్లే. వాళ్ళ గురించి చింతన లేదు, వాళ్ళ గురించి ఆలోచన మనకెందుకు? ఇంకా మనం బేహద్ పిల్లలుగా మనం ప్రూఫ్ చేసుకోవాలి అంటే జ్ఞాని హీ బాప్ కి పేచాన్ హై, జ్ఞాని హీ బేహద్ బచ్చం కభీ పేచాన్ హై.
జ్ఞానాన్ని బట్టే వీళ్ళు బేహద్దాత్మల హద్దులో ఆత్మల అనేది నిర్ణయిస్తారని బాపూజీ చెప్పనే చెప్పారు. కాబట్టి మనము తండ్రిని మించిన తనయులుగా బాప్ సమానంగా కావాలన్న లక్ష్యం, బేహద్ కళా పరంధామానికి వెళ్ళాలి, హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళాలి అంటే మనము ఏ విధంగా వెళ్ళగలమో మనకు అన్నయ్య ద్వారా తెలిసింది. సంకల్ప శక్తిని పెంచుకుంటూ ఉంటే ఈ సంకల్పమే మనని చాలా హయ్యర్ డైమెన్షన్లోకి తీసుకుని వెళ్తుంది అని అర్థమైపోయింది. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరంపరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే, నమస్తే.